Let go of the past, let go of the future, let go of stupidity, let go of old mind. ఎప్పుడు 1940s 1950s ఒక ఇంగ్లీష్ సాంగ్ లిరిక్స్ ఇవి. లెట్ గో అన్నది ఒక అద్భుతమైన సూత్రం, గోడ మీద రాసి పెట్టుకోవాలి చిన్న పదం. లెట్ గో అంటే ఏంది? లెట్ గో అంటే పోనీలే, అంటే పట్టుకునే మనస్తత్వం నుంచి విముక్తి. లెట్ గో అంటే సో మనిషి పట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు సైకలాజికల్, పోనీలే అనుకోవాలి. సో ప్రతి మనిషి కొన్ని విషయాల్ని లెట్ గో అనే దాన్ని అర్థం చేసుకుని వదిలేయాలన్నమాట. అందుకే ఈరోజు ఒక 5-6 చిన్న చిన్న సూత్రాలు చెప్తా. ఇదందరికీ, నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వర్తిస్తుంది, ఒక సీఈఓకి వర్తిస్తుంది, స్వామీజీ కూడా వర్తిస్తుంది. ఎవడో ఒకడు దేన్నో దాన్ని పట్టుకొని ఉంటాడు కదా. అష్టవక్ర గీతలో ఒక మాట ఉంటుంది, పట్టుకోవడం వేరు, నేను వదిలేసిన అన్నిటినీ అన్న విషయాన్ని పట్టుకోవడం బాధిస్తుంటాడు. అర్థమైంది తేడా? ఇంకో, ఒకప్పుడు నేను దీన్ని పట్టుకొని ఉండేవాడిని, ఇప్పుడు వదిలేస్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నావు నేను వదిలేసిన వదిలేసిన, ఈ వదిలేసిన అన్న థాట్ని పట్టుకున్నాడు. అన్నీ వదిలేసి ఆ వదిలేసిన దాన్ని ప్రచారం చేసుకుని మళ్ళీ ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు మనిషి. నాకేం వద్దు అని చెప్తూ నాకేం కావాలో వాడు తెలియకుండా అడుగుతున్నాడు. ఏదో ఒకటి మైండ్ పట్టుకుంటుంది. మైండ్ పట్టుకోకుండా అసలు మైండ్ అనేది సజీవంగా ఉండదు. దానికి ఇష్టం ఏదో, ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు క్లింగ్. క్లింగ్ అంటే పట్టుకొని గబ్బిలం వేలాడుతుంది చూడు. అట్లా వచ్చిన రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ ఇది. ఏ వదిలేయాలంటే ఇలాగే ఉండాలన్న ఆలోచన వదిలేయాలి. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ టీవీ మీద రిమోట్ ఇట్లా పెట్టెళ్తాడు. భార్య పిల్లలు ఎవరో వాడతారు, అది అక్కడ కాకుండా కింద ఉందనుకో, ఫస్ట్ రాగానే చూసి గొడవ వేసుకుంటాడు అన్నమాట. నేను ఎట్లా పెట్టిపోయినా, ఎట్లుంది అది, తెలియదా ఎట్లా పెట్టిందో, చూడలేదా నువ్వు? నేను కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్న అన్ని సర్దిపోతే మీరు అట్లా నాశనం చేస్తారు? అంత మామూలుగా ఉంది, పైరున్నది కిందికి వచ్చింది అంతే, అంతకుమించి ఏం జరగలే. కానీ హీ టేక్స్ దట్ సో సీరియస్లీ. ఇలాగే వేయాలి, లైట్ బంద్ చేసినప్పుడు శబ్దం రాకూడదు, బాత్రూమ్ నుంచి రాగానే లైట్ బంద్ చేయాలి, చెప్పులు ఒకటి బోర్లో పడితే గొడవ, ఇంటికి పట్టుకుంటే దరిద్రం అంటాడు కానీ అతనే ఆ ఇంటికి పట్టుకున్న దరిద్రం అని అతనికి తెలియదు. అసలు ఆయన ఒక 2-3 డేస్ ఊరు వెళితే ఎంత సంబరపడతారో పిల్లలు, వైఫ్, అమ్మయ్య నచ్చింది తినొచ్చు నచ్చినట్టు. వాళ్ళు నిజంగా మంచి సాత్వికులు. ఇతను అనుకుంటున్నాడు ఇతను పర్ఫెక్ట్ అని, జస్ట్ స్టూపిడ్ ఐడియాస్ కొన్ని ఉంటాయి. సో ఇలాగే ఉండాలి, ఇలాగుంటేనే కరెక్టు అన్న ధారణ వదిలేయాలి. నేను ఒక ఇంట్లో భోజనానికి వెళ్తే నేను తింటుంటే అన్నాడు, తెలియదు ఆ మెతుకులు కింద వద్దని, నాకు తెలియదన్న అన్నం పరబ్రహ్మస్వరూపం. కొంచెం ఈ పిట్ట కథలు చెప్పినావు అనుకో, నేను అవతల తింటపోయి మీ ఇంట్లో నీ భార్యకి నీ పిల్లలకి నీ బంధువులకు చెప్పుకో, నాకు చెప్పకు, ఏమనుకోవద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు చెప్పేసోది. అన్నం పరబ్రహ్మస్వరూపం అవునా కదా నాకు తెలియదు, నీతో నీ పక్కన కూర్చొని తినొద్దని నాకు తెలుసు, దీనికి ఏం చెప్పమంటు. ప్రశాంతత కూడా పరబ్రహ్మస్వరూపమే కాదా? ఎందుకు పడేస్తలేవు, పడేద్దు అంటే తెలుసా? నువ్వు రైతువు కాదు, నువ్వేం పెద్ద పీక్ పండించింది ఏమి లేదు, పైసలు పెట్టుకొని వచ్చినావు, అక్కడ పైసలు చూస్తున్నావు, అన్నం చూస్తలేవు నువ్వు మస్తు పడేస్తావు నీ లైఫ్లో కూడా. అందుకని ఫిలాసఫీని నీకాడే పెట్టుకో ప్లీజ్. అట్లా కాదు నువ్వు ఎప్పుడైనా చెప్తావా నేను జీవితంలో తిట్ట తిన, నీ మీద నాకేం కోపం లేదు, నేను భోజనాన్ని భోజనంగా కుక్క తింటా అటు తింటా నేను, అదే అదే ఒక ఆర్ట్ ఫామ్ లాగా నా వల్ల కాదు ఇంత మెకానికల్. రెండోది, ఏది వేస్ట్ కాదు. నువ్వు అనుకుంటున్నావు స్టూపిడ్ పర్సన్, ఒక అన్నం కింద పడితే వేస్తే వచ్చిన చీమ తింటుంది, ఒక పిట్ట తింటుంది, ఏదో ఒకటి తింటుంది, నథింగ్, ఏది వేస్ట్ కాదు ఇక్కడ. సో ఇలాగే ఉండాలి అని నువ్వు అనుకోకూడదు. రెండవది, నేను చెప్పినట్టే చేయాలనుకోకూడదు. ఒకటేమో వస్తువులకు సంబంధించింది, నియమాలకు సంబంధించింది, రెండవది నీ ఈగోకు సంబంధించింది. చాలామందికి తండ్రి ఇంటి పెద్ద అనగానే వాడు నేను చెప్పినట్టు ఉండాలనుకుంటాడు, ఆఫీస్లో బాస్ నేను చెప్పినట్టు అందరు చేయాలనుకుంటాడు. అది మంచిగా చెడు అనవసరం, ఎదుటి వ్యక్తి చెప్పినట్టు వినడనుకో నీకు తృప్తి అవుతుంది అంతే.
కరీంనగర్లో తుర్తి అంటారు, తుర్తి అవుతుంది. ఏం లాభం అసలు? అసలు నువ్వు ఎవరికి ఏం చెప్పకు, అంత బాగానే ఉంది. ఈరోజు ఇంతకుముందే ఎవరో ఫోన్ చేశారు నాకు, సో మా పిల్లలు ఇట్లా మా పిల్లలు అట్లా అని చెప్తున్నప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పాను. ఇప్పుడు ఈ క్షణం మీరు నువ్వు పోయావు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏమిటి అసలు? అంటే వాళ్ళు అస్సలు బాగాలేవన్న ధారణలో నువ్వు బతుకుతున్నావు, నిరంతరం వాళ్ళకి సర్ది చెప్తున్నావు, ఎలా చదవాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా గుండెలు పెట్టుకోవాలి, ఎలా దూకాలి, ఎవ్రీథింగ్ చెప్తున్నావు. నువ్వు పుట్టుకున్న పోతే నువ్వు వాళ్ళని ఫ్రీ చేస్తున్నావా, డిపెండెంట్ చేస్తున్నావా? వాళ్ళ తిప్పలు కాదు వదిలేయి. నువ్వు వాళ్ళకి టూ మచ్ ట్రైనింగ్ ఇచ్చినావు అనుకో, వాళ్ళు నీలాగైతారు అంతే లాస్ట్కు. ఇంకో గమ్మత్తైన విషయం చెప్తా, అంటే మనిషి ఎంత స్టూపిడ్ పర్సన్ అందరిని అనట్లే. ఒక వ్యక్తి మహాధ్యాని ఉన్నాడు, ధ్యాని. ఆయనకు రామకృష్ణ పరమహంస అంటే అపారమైన గౌరవం. ఆ ఇంట్లో రామకృష్ణ పరమహంస, అటుపక్క శారదం, ఇటుపక్క వివేకానంద, పొద్దున్న వస్తే జయగురుదేవ, 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 ఎవరన్నా ఫోన్ చేస్తే జయగురుదేవ. ఓకే, ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరు కూడా రామకృష్ణ అనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు చక్కగా చదువుతలేడు, మస్తు ఫీల్ అయిపోతున్నాడు. నా దగ్గరికి వచ్చి కాంప్లైంట్ చేస్తూ ఉంటాడు. నేను వస్తారన్నా, ఇవో నీ కొడుకు నా రామకృష్ణ పరమహంసనే పుట్టిండేమో. అంటే అతను చెప్పిన మాట ఏంది, రామకృష్ణ పరమహంస ఎక్కడున్నా ఓకే, అతన్ని ఆరాధిస్తా కానీ నా ఇంట్లో మాత్రం వద్దన్నాడు. నేను ఇంత ఆశ సంపాదించిన వాడు సన్యాసి అయితే నేను ఎక్కడ పోవాలి, మమ్మల్ని చూసుకుంటుంది మళ్ళీ ఎవరు చూసుకుంటారు? నేను షాక్ తిన్న అసలు ఐడియాకి. సో ప్రపంచంలో ఏ తల్లి కన్న బిడ్డైనా సరే పరమహంస అయితే పర్వాలేదు, సన్యాసి అయితే పర్వాలేదు, వీడ వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు, వాళ్ళు దండలేస్తాడు, జయ గురుదేవ్ అంటాడు. ఇంట్లో అలాంటి వ్యక్తి పుట్టడానికి వీల్లేదు, నువ్వు భరించలేవు. సో మనిషి వైఖరి అట్లుంటుంది, నేను అనుకున్నట్టే నువ్వు జీవించాలి. ఇంకొకటి ఏంది, గతంలో నువ్వేదన్నా మిస్టేక్ చేస్తే ఎవరు వచ్చినా తలుచుకొని తలుచుకొని దాన్ని రిపీట్ చేయకూడదు. ఈ విషయాన్ని కూడా వదిలేయాలి. మొదటిది వస్తువులకు సంబంధించిన ధారణ వదిలే, రెండవది ఇలాగే ప్రవర్తించాలన్న ప్రవర్తన నియమావళిని వదిలే, మూడవది నీవు లైఫ్లో చేసిన మిస్టేక్స్ ఉంటాయి. ఎప్పుడు ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ చేసినాడు ఒక ఫ్రెండు, వాడు ఎవడొచ్చినా సరే బైక్ చూస్తే నేను ఇట్లనే యాక్సిడెంట్ చేసిన ఒకసారి కాలు ఇరిగింది అని తలుచుకుంటూ ఉంటాడు. వాడు ఆ ప్రజెంట్ మూమెంట్ని ఆ ప్రజెంట్ మూమెంట్ని డిస్ట్రాయ్ చేస్తాడు, అలాగే చుట్టుపక్కల ఉన్న మూమెంట్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకెవడు బైక్ వాడే వాడినక కూర్చుంటే నరకమే నీకు, ఇంకా వాడిని ఫాస్ట్గా పోనీయడు, నేను చక్కగా నడపనీయడు, ఇంకా రకరకాల ఐడియాలు ఇస్తాడు, కొంచెం మెల్లగా పో అంటాడు, అట్లా పోయి అంటాడు, ఇట్లా పో అంటాడు, వాడి భయాన్ని నీ మీద రుదుతాడు. ఒకసారి నేను మలక్పేటలో టెంపుల్లో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయింది, భోజనం వండుకుంటుంటే చిన్నది సిలిండర్ నింపించుకుందాం పద అంటే ఒక ఫ్రెండ్ వచ్చాడు. సో నేను వాడు నడుపుతుంటే వెనక అన్నాను, నేను కొంచెం మెల్లగా పో అన్నా. అప్పుడు అతన్న డైలాగ్ ఏంటంటే, భయపడకు అన్నాడు. నేను ఫస్ట్ నువ్వు బైక్ ఆపు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు భయపడ్డాడు? మెల్లగా పో అని చెప్పింది భయమే కాదు. నాకు ఒక పెయింటింగ్ వేసే పని ఉంది, ఇక్కడంతా ఇసుక ఉంది, నువ్వు అడ్డగోలే నడుపుతున్నావు, స్కిడ్ అయింది అనుకో నా పని అయిపోతుంది, అందుకని మెల్లగా పో, మన భయం ఏం లేదు, అప్రమత్తత. నాకున్నది భయం కాదు, నీ నీవు కింద పడితే మా అంటే కాలిరుగుతా చచ్చిపోతుంది వేరే సంగతి, కానీ నీ చిత్ర చావడం నాకు ఇష్టం లేదు. సో నిన్ను మెల్లగబో అనేది భయమే కాదు, మరణ భయమే కాదు. ఇక్కడ ఇసుక గిసుక ఉంది, రోడ్డు బాగాలేదు, నీ డ్రైవింగ్ చూస్తే నాకు కొంచెం సంశయం అని చెప్పిన తప్ప భయమేమి కాదు. ఇది నేను ట్రస్ట్ చేసే కూర్చున్నా, నిజంగా భయం అయితే నీ బైక్ ఎక్క నేను. అయినా సరే హ్యూమన్ దగ్గర జరగవచ్చు అంతే తప్ప ఆలోచించు, కొంచెం మెల్లగబో అని చెప్పింది. ఎందుకంటే ఇసుక గిసుక అంతకుమించి నీకే సలహా ఇస్తాను. అతను సరే అని వెళ్ళాను. వచ్చిన తర్వాత ఊరికి సరదాగా నేను అదే రోడ్డు మీద అడ్డగోలు నడపడం స్టార్ట్ చేసిన, నాకు భయం అవుతుంది వెళ్ళా, ఏ పోతే పోతాం తీ అన్న అనగానే ఇద్దరు నవ్వుకున్నాం అట్లా. సో నాలుగోది ఏంటంటే, వేరే వాళ్ళని మార్చాలని ట్రై చేయొద్దు. ఇది కూడా ఒక గొప్ప ధారణ. సలహాలు ఇవ్వడం ఒకటి, ఇలాగే ఉండాలని చెప్పడం ఒకటి, తర్వాత వేరే వాళ్ళని నిరంతరం మార్చాలన్న ప్రయత్నంలో నువ్వు ఏదో చెప్తూ ఉంటావు. సో దాన్ని కూడా వదిలేయాలి. ఓవరాల్గా దీని సారాంశం తెలుసా, అష్టవక్ర గీత శాస్త్రం ఎవరిని పట్టించుకోకు, ఎవరిని మానాన వాడిని వదిలేయి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనది, ఈ ఐదో చెప్పుకొని ముగిద్దాం, పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేయకు. అంటే దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎవరెవరైతే వింటున్నారో నీతో సహా, అసలు పర్ఫెక్షన్ అంటే ఏంది మనకు తెలియదు. చెప్పు ఏముంటుంది పర్ఫెక్షన్ అంటే, పర్ఫెక్ట్ అంటే ఏంది?
ఫిజికల్ రియాలిటీలో పర్ఫెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్, రౌండ్గా ఉంది బాల్, పర్ఫెక్ట్ ఉంది. రౌండ్ ఉంటే పర్ఫెక్ట్ అంతే. అది కూడా కాదంటే నేనేం చేయలేను. అంటే గుండ్రంగా ఉన్నది పర్ఫెక్ట్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఒక బాక్స్ గీసినాం అనుకో, అన్ని దిక్కుల భుజాలు ఈక్వల్, 1 1 మీటర్ ఉందనుకో, అది పర్ఫెక్ట్. త్రిభుజం గీస్తే 1 1 మీటర్ లైన్స్తో గీస్తే పర్ఫెక్ట్. వచ్చేసి ఒక గీత గీసినాం, ఎలా ఉన్నా పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే సిమెట్రికల్ అని. సో అది వస్తువుల విషయంలో వర్కౌట్ అయితే. ఇప్పుడు పర్ఫెక్ట్ డోర్ ఎట్లా అంటే, పైన కింద ఈక్వల్గా ఉంది, లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉంది, సిమెట్రికల్గా ఉంది. సో మనం వస్తువుల పరంగా పర్ఫెక్షన్ ఉంటుంది, ఆలోచనల పరంగా పర్ఫెక్షన్ ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అనుకుంటున్న పర్ఫెక్ట్ థాట్ నీకు ఇంపర్ఫెక్ట్గా అనిపిస్తుంది, నువ్వు అనుకుంటున్న పర్ఫెక్ట్ స్టోరీ నాకు ఇంకా ఏదో ఉంటే బాగుండు అనిపిస్తుంది. మన ఇద్దరం రాసుకున్న ఇంపర్ఫెక్ట్ స్టోరీ ప్రపంచానికి అంత నచ్చి గొప్ప సూపర్ సూపర్ డూపర్ హిట్ కావచ్చు. సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ థాట్. అంటే ఇన్విజిబుల్గా ఉన్నవి, అందులో పర్ఫెక్షన్ ఏమి ఉండదు. సో మనం జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటే పట్టుకున్న మూర్ఖపు దారిని వదిలేయాలంతే. ఇది సలహా కాదు, ఇది నేను ఊరికే ఏదో ఛానల్ ఉంది కదా అని వాగడం లే, నేను ఆచరిస్తూ చెప్తున్నా. ఒకసారి అటు తిప్పి చూపి చూడండి, చుట్టుపక్కల ఎంత చెత్త ఉందో. ఉండని ఏమవుతుంది, ఇట్లనే ఉండాలనుకుంటే చచ్చిపోతావు. అసలు కూర్చోడానికి ఇంత ప్లేస్ ఉంది, కొంచెం నేల క్లీన్ ఉంది చాలు, ఇంట్లో సరిపోయినంత వెళుతుంది, ఇట్స్ ఓకే. కొంచెం అటు ఇటు ఉంటే ఏమవుతుంది, ఎంత సాధిస్తావు నువ్వు పర్ఫెక్ట్గా ఉండి? వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చి నువ్వేం సాధిస్తావు? ఇది ఇట్లే ఉండాలని చెప్పి నువ్వేం సాధిస్తావు? ఇట్లా ఉండాలని చెప్తూ చేయని వాళ్ళ మీద కోపడి ఏం సాధిస్తావు? గతాన్ని తలుచుకుని బాధపడి ఏం సాధిస్తావు? ఏమన్నా నిజంగా ప్రగతి ఉంది లేకపోతే కాంతి ఉంది అంటే అవన్నీ నేను కూడా చేస్తా. అందులో ఏమీ లేదు, బక్వాస్. సో ఇది యాక్చువల్గా ఒక పుస్తకంలో ఉన్న కంటెంట్ ఇది. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి కానీ ఓవరాల్గా సారం ఇంతే. అదేంటంటే ఇంకొకటి కూడా చెప్పారు బాగుంది, కంఫర్ట్ని ఎప్పుడు కోరుకోకు. కంఫర్ట్కి నువ్వు బానిసవైనవా? నువ్వు మెల్లమెల్లగా సహజత్వం నుంచి, నీ యొక్క రియల్ పొటెన్షియల్ నుంచి బయట అంటే పక్కకు జరిగి వీక్ అయిపోతావు అన్నమాట. కంఫర్ట్నెస్ అనేది డిపెండెన్సీకి. ఇప్పుడు ఒక భర్త మీద భార్య డిపెండ్ అవుతుంది. మంచి ఇల్లు అతను అరేంజ్ చేశాడు, మంచి బెడ్ అరేంజ్ చేశాడు, బైక్ అరేంజ్ చేశాడు, బయట క్వాలిటీ కార్ అరేంజ్ చేశాడు. సో తనకేమీ తెలియకుండా పోయింది. సో నువ్వు నిరంతరం కొత్తది నేర్చుకోవాలనుకునే మనస్సు ఉంటుంది చూసినా, దాన్ని సజీవంగా ఉంచుకోవాలి ఎవరైనా. లేకపోతే నీ మైండ్ మెల్లగా మసిగొట్టుకుపోతుంది. ఇట్ బికమ్స్ ఓల్డ్, దానికున్న ఆ సజీవత పోతుంది. వర్తమానంలో ఉన్న మైండ్ చాలా సజీవంగా ఉంటుంది సూర్యునిలాగా. అట కాకుండా కంఫర్ట్స్ని పట్టుకొని కొన్ని ధారణలు పట్టుకొని ఉన్న మైండ్ అక్కడే నిలిచిపోయింది అన్నట్టు, ఎక్కడో గతంలో నిలిచిపోయింది. దానికి విపరీతంగా ఏదైనా జరిగిందనుకో అది పరిశీలన అయిపోతుంది. అందుకే గుండెలు బాదుకుని ఏడుస్తారు ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే. ఇప్పుడు మేము ఎట్లా బతకాలంటారు? అందుకే నువ్వు ఫస్ట్ నుంచి అందరికీ అన్నీ నేర్పిస్తూరా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డిపెండెంట్గా మార్చకు, చైతన్యవంతంగా మార్చు. నీకు డ్రైవింగ్ వచ్చి ఎప్పుడు భార్యను కూర్చోబెట్టుకుని తిప్పకు, ముందు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ కాపోనాడు అని చెప్పు. డిపెండ్ అవ్వనే వద్దు. సో ఇప్పుడు నేను నడుపుతున్న ప్రస్తుతానికి 6 నెలల తర్వాత నువ్వు నడపాలి, నేను కూర్చోవద్దా? ఇప్పుడు ఇంట్లో వంట నేను షేర్ చేసుకుంటూ నేను వచ్చి చేస్తున్నాను, నువ్వు మరి నువ్వు కార్ నడపవా? ఇంట్లో ఇప్పుడు వంట అయిపోయింది, సాయంత్రం వంట అయిపోయింది, పొద్దున్న సీరియల్స్ ఎందుకు చూస్తావు? ఓ 3 అవర్స్ ఏదన్నా కుట్లు అల్లికలేదన్నా పంచి పని ఎన్ని చేయాలి? ఇప్పుడు నువ్వు అట్లయితే ఎట్లా? ఇప్పుడు ఇల్లు ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటున్నా, పిల్లాడు ఫీజు నువ్వు కట్టుకోవా? ఇదేం లెక్క? కలిసి వంట చేసుకుందాం, కలిసి కుటుంబం పనిచేసి, కలిసి డబ్బు కూడా ఎన్ని చేద్దాం, లెట్స్ లెర్న్. సో భార్య భర్త బయటకు వెళ్తే ఓన్లీ పార్క్ వెళ్ళడము కాదు, ఇద్దరు కలిసి ఇన్స్టిట్యూట్ కూడా పోవాలంట. నేను అది లేదు కాన్ఫ్లిక్ట్. అదే నేను చెప్పి చైతన్యవంతం చేయడం అంటే అదే. నువ్వు ఈగో కోసం చెప్పట్లే, నీకు ఎంత సాధ్యమో అంత చేయి. అన్ని విషయాల్లో నువ్వు డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా మారు అని చెప్పడంలో తప్పేముంది. ఇండిపెండెంట్గా అవ్వు అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఇంకా వాడిని మనం ఏం చేయలేము. నేను ఇండిపెండెంట్గా ఉంటా, నా కాళ్ళు ఉంది కానీ నేను కట్టెలు పెట్టుకొని నడుస్తా అంటే మనం ఏం చేస్తాం? సో నువ్వు ఇండిపెండెంట్గా మారినావు అనుకో, నీ మైండ్ ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలవుతుంది.
ప్రతిదాని మీద నీకు నీదైన ఒక దృక్పథం ఏర్పడుతుంది. మా ఆయన ఎట్లా చెప్తే అట్లా, ఆహా మా అమ్మ ఎట్లా చెప్తే అట్లాగా. నీ వ్యూ ఏంటి అసలు? ఒక వ్యక్తికి నీకు మనసు ఉంది, అదేం ఆలోచిస్తుంది? చిలంగారు మాట అనేవాళ్ళు, ఆడదానికి ఒక మనసు ఉంది, తనకు ఒక శరీరం ఉంది, దయచేసి దాన్ని ఆలోచించనివ్వండి, ఆ శరీరంతో కొంత పని చేయనివ్వండి. పని అంటే జస్ట్ ఇంట్లో ఊడిగని చేయడం కాదు. నాకు తెలిసిన ఒక మేడ ఉంది, తన స్టోరీ చెప్తే చాలా నచ్చింది నాకు. నేను అప్పట్లో షార్ట్ స్టోరీ రాసిన ఒకటి, మంచి బాగా చదువుకున్న కుటుంబం, డబ్బున్న కుటుంబం, కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఓ పెద్ద కుటుంబంలో పడ్డది, పెద్ద ఫ్యూ కుటుంబం, అత్త మామ తమ్ముళ్ళు బావమరదులు మరదళ్ళు ఇట్లా ఉంటుంది కదా, బ్రహ్మోత్సవ సినిమాలాగా చాలా పెద్ద. ఈమె ప్రతిరోజు వంట చేసుకోవడం, తర్వాత భర్త కోసం ఎదురు చూడడం, మళ్ళీ పూలు పెట్టుకోవడం, ఇట్లా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా వాళ్ళ మామగారు చెప్పారంట, దేనికోసం ఎదురు చూస్తున్నావు అంటే, కూరగాయలు తీసుకురావాలి, ఆయన వస్తానన్నారు. ఇప్పుడు వాడు ఉద్యోగం నుంచి వస్తాడు, అలసిపోయి వస్తాడు, వాడు వచ్చినాక మళ్ళీ నిన్ను కారు వేసుకొని బైక్ వేసుకొని తీసుకొని పోవాలి, నీకు హృదయం లేదా? అంటే నేను, నాకు రాదు కదా, నేను డిపెండెంట్. నేర్చుకోపో కారు, అమ్మో మా కుటుంబ సభ్యులు తిడతారు, ఆడవాళ్ళని బయటకు పంపారు. నువ్వు ఇప్పుడు ఆ కుటుంబం కాదు, నీకు నేర్చుకునే ఉద్దేశం ఉందా లేదా అది చెప్పు ఫస్ట్. అంటే ఘోరంగా గాయపడ్డదంట అసలు, మీ ఇంట్లో నేను హాయిగా బతుకుతా అంటే వీళ్ళు నేర్చుకోమంటున్నారండి. సో అందరినీ ఎదిరించి వాళ్ళ మామ చెప్పాడంట, ప్రతి ఒక్కరూ అన్నీ నేర్చుకోవాలి ఇంట్లో, నువ్వు లే పోయి నేర్చుకోపో అని కొడుకుని గిడుకుని అందరు తిట్టి ఆయన బలవంతంగా జాయిన్ చేసి ఒక 6 నెలల్లో కారు వచ్చేసింది. వచ్చిన డొక్కు కారు ఇప్పించాడంట. కారు వచ్చింది కదా అనుకునే లోపు, ఇప్పుడు అది పబ్లిషింగ్ హౌస్ ఉంది, అందులో పనిచేస్తాడు, ఇంత కంప్యూటర్ ఉంది, నేర్చుకోలేదన్న కంప్యూటర్, నాకెవరు నేర్పిస్తారు, ఇన్స్టిట్యూట్ పోయి నేర్చుకోపో. అప్పుడు తన వయసు జస్ట్ 23-24 ఇయర్స్. అప్పుడు అనుకున్నదంట, ఈ మామగాడు సస్తే బాగుంటుంది, ఈ దరిద్రపుండ వాడు తను జాబ్ కొడుతున్నాడు అది. అట్లా ఒక 6-7 ఏళ్ళు గడిచింది. ఆయన నిరంతరం చెప్పడం, నేర్చుకో తల్లి, నువ్వు ఖాళీ ఉండొద్దమ్మా, ఇప్పుడు మీ నాన్న మీ ఆయన డబ్బుల గురించి నువ్వు ఎర్న్ చేయాలి, నువ్వు ఎర్న్ చేసి నువ్వు బ్యాంకులో వేసుకోవాలి, నా కోసం కాదు, నువ్వు ఇండిపెండెంట్గా మారని చెప్పాడు. ఒక 10 ఏళ్ళు పోయేసరికి తనకు రకరకాల విషయాలు నేర్చుకుని ఉంది కదా, దాంతోపాటు ఇంట్లో వాతావరణం ఉంది, వాళ్ళ మామ మంచి ఫ్రెండ్ అయ్యిండు తండ్రిలాగా. ఇప్పుడు తన ఐడియా, నేను ఒక చిన్న యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాను మామయ్య, డూ ఇట్, ఇంట్లోనే చేసుకో అని మూల ఖాళీ ఖాళీ చేసేయండి ఆ అమ్మాయికి. ఫస్ట్ నేను సపోర్ట్ చేస్తున్నాడు కదా, తర్వాత దీని మేనేజర్గా, అంటే మేనేజర్ అంటే క్యాషియర్గా మీరు ఉండండి, ఏదైనా వస్తే మీరు తీసుకుంటాను, నాకు పని లేదు, నేను పని చేస్తాను, శాలరీ ఇస్తావు నాకు, నెలకు 1000 రూపాయలు ఇస్తాను మామయ్య. ఇప్పుడు ఒక మంచి ఏజెన్సీ నడుపుతున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను పనిచేసిన 3-4 సంవత్సరాలు, వాళ్ళు వేసే పుస్తకాలకి ఇల్లస్ట్రేషన్స్ అవన్నీ వేస్తుండేవాడిని. ఇప్పుడు వాళ్ళు యాజ్ ఎ ఫ్యామిలీ పిల్లలు గిల్లలు అంతా సింగపూర్లో కొందరు అట్లా సెటిల్ అయ్యారు కాబట్టి నేను పోవడం లేదు, అది స్టిల్ దే ఆర్ మై ఫ్రెండ్స్. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్టోరీ ఆమెది. ఆమె ఒకసారి నాకు టీ తాగుతూ చెప్పింది అది. సో ఇప్పటికే ఆమె నేర్చుకుంటుంది ఏదో ఒకటి. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 65-70. ఉత్సాహం ఉంటుంది, ఎందుకు, హస్బెండ్ రీసెంట్గా మరణించిన, తన సొంత కాళ్ళ మీద తను నిలబడగలదు, తన సొంత వ్యాపారం తనకుంది, పిల్లల్ని తన సొంత ఐడియాతో పెంచింది, ఇప్పుడు కోడళ్ళు ఉన్నారు, ఏ నియంత్రణ చేయదు. నేను ప్రత్యక్ష సాక్షిని, వాళ్ళకి ఎలా తోస్తే అలా ఉండొచ్చు, వాళ్ళ విచక్షణకు వదిలేస్తుంది, పెద్ద మనిషికి ఒక మాట చెప్తుంది, ఆలోచించుకోండి తల్లి మీ ఇష్టం, కానీ ఖాళీగా ఉండొద్దు. పొద్దున 10 లోపు వంట చేసేసుకుందాం, రాత్రి 8 తర్వాత ఇంక మన పర్సనల్ టైం, మిగతా టైంలో ఏదో ఒకటి నేర్చుకోండి, మనీ ఎర్న్ చేయండి, బయట తిరగండి, మీట్ ఫ్రెండ్స్, లర్న్ సంథింగ్ అని చెప్పి అట్లా మోటివేట్ చేసి అందరూ మనీ ఎర్న్ చేస్తారు, అందరూ అవసరమైతే మనీ ఖర్చు పెడతారు, అందరు కలిసి కొంత కొంత వేసుకుని విదేశాలకు పోతారు, డిపెండెన్సీ లేదు. నేను కూడా అటువంటి లైఫ్ నేను కోరుకుంటా. సరే, నువ్వు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం చాలా దూరం, ఫస్ట్ అండర్స్టాండ్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్. సో సూత్రం అదే, ఇలాగే ఉంటాను అన్న థాట్ కూడా లెట్గా వదిలేసి దాన్ని, ఇలా రకరకాలు ఉండి చూడు, బాగుంటుంది లైఫ్, మజా వస్తుంది అంతే. సో లెట్ గో ఆఫ్ ద పాస్ట్, లెట్ గో ఆఫ్ ద ఓల్డ్ మైండ్, లెట్ గో ఆఫ్ ద ఫ్యూచర్, లెట్ గో ఆఫ్ స్టూపిడిటీ, లెట్ గో, వదిలేండి, రీసరస్ వయసు సెలవు.